హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియోలో మనకు అలీనా ఫామ్ నుంచి రావడం జరిగింది, తాహిర్బాయ్ పంపించడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ఉంది ఫ్రెండ్స్, 5th సెప్టెంబర్, 5వ సెప్టెంబర్కి గొర్రెలు మేకలు ఏ విధంగా పెంచాలో దాని షీప్ ఫార్మింగ్ మీద ఇక్కడ ఒక ట్రైనింగ్ చేయబడుతుంది 5 సెప్టెంబర్కి. చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ట్రైనింగ్ అంటే ఏంటంటే మీకు గొర్రెలు ఏ విధంగా పెంచాలి, గొర్రెలలో వచ్చే బ్రీడ్స్ ఏవేవి ఉంటాయి, ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా తెలంగాణ మాచర్లన జుడిపియా ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎన్ని గొర్రెలతోని స్టార్ట్ చేయాలి, ఎంత ఉండాలి, ఫస్ట్ బ్యాచ్ ఎన్ని రోజులకు తెచ్చుకోవాలి, సెకండ్ బ్యాచ్ అంటే వెదర్కి వచ్చే వ్యాక్సినేషన్, ఏ మెడిసిన్ పరంగా ఏ మెడిసిన్ వాడాలి మనము, ఇంజెక్షన్ వాళ్ళే చూపెడతారు ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఒక గొర్రెకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే ఎలా ట్రీట్ చేయాలి, సడన్గా అయితే డాక్టర్స్ రారు, మనమే ఎలా ట్రీట్మెంట్ చేయాలో దాని గురించి కూడా వాళ్ళు చూపెడతారు. అంటే వ్యాక్సినేషన్ అయితే డాక్టర్స్ ఇస్తారు కాబట్టి మిగతా ఏమన్నా ఫీవర్ కానీ లేకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మనమే దానికి ఏ ఇంజెక్షన్స్ ఇస్తే మంచిది, సడన్ మనము తొందరగా అది నయమయ్యేది ఎలా ఉంటుంది దాని గురించి అన్నీ చెప్తారు. ఇంకా తొందరగా బరువు ఎలా అంటే మేకలలో కూడా గొర్రెలలో కూడా తొందరగా బరువు ఎలా పెరగాలో, ఏ ఫీడింగ్ పెడితే మంచిది, సూపర్ నేపియరా లేకుంటే కోఫైవా లేకుంటే హెడ్జ్ లూసనా, అవన్నీ డీటెయిల్గా వాళ్ళు మీకు ప్రాక్టికల్గా కూడా చూపెడతారు ఆ ఫామ్లో, అక్కడ చూపెడతారు మీకు. ఇంకా మీకు చెప్తారు కూడా, క్లాత్ కూడా చెప్తారు అక్కడ. ఇంకొకటి ఏంటంటే మీకు షెడ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా కూడా అది కూడా ఉంది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ కూడా షెడ్లలో ఉన్నాయి, ఆ షెడ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో అది కూడా మీకు అక్కడ చూపెడతారు. ఎలివేటెడ్ షెడ్డా దాని మీద లేకుంటే మీరు తక్కువ ఖర్చులో ఎలా ఉంటుంది, తక్కువ ఖర్చులో మంచి షెడ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి అది కూడా అందులో మీకు చూపెడతారు. ఏంటంటే మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫైగా అడగొచ్చు. ఇంకా ప్రతి దాని ప్రైస్ అర్థమవుతుంది, మనము తీసుకునే ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, దాని సైజ్ ఎంత ఉండాలి, దాని ఏజ్ ఎంత ఉండాలి, దానికి రోగం లేకుండా మనం ఎలా గుర్తుపట్టాలి అవి కూడా వాళ్ళు డీటెయిల్గా అక్కడ చెప్తారు. ఎందుకంటే ట్రైనింగ్ అంటే గొర్రెలకు కూడా ట్రైనింగ్, డైరీ ఫామ్ కూడా ట్రైనింగ్ అని అందరికీ అర్థం తెలుసు మైండ్లో వస్తుంది, కానీ ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ అంటే అక్కడ ప్రాక్టికల్గా చూపెడతారు మీకు, ఏదో పెద్ద క్లాస్ చెప్తారని ఉండదు, ప్రాక్టికల్గా చూపెట్టకుండా మీకు చెప్తారు ఈ రోగాలు ఈ టైంలో వస్తాయి, మీరు ఇక్కడ ఉంటే లాభం ఉంటుంది, ఈ మార్కెట్కి వెళ్తే లాభం ఉంటుంది, అవన్నీ డీటెయిల్గా అందులో చెప్తారు. కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళతోనే స్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.